नमस्ते, वेलकम टू स्पॉटलाइट। एपी सहा देश राजकीयालो नया ट्रेंड नडुस्तोंदी। ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు నేతలు, ప్రజలను ప్రసన్నం చేసుకునే తారక మంత్రం ఇదేనా? అసలు ఈ ఒక్కసారి అంటున్న నేతలెవరు? మరి ప్రజలు వారి అభ్యర్థనను మన్నిస్తారా? ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు?
వ్యాఖ్యలు చేశారు. నేను ఒకే మాట అడుగుతున్నా, అసెంబ్లీకి వెళ్ళాను, నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీ పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు, అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టరని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. సీఎం కావాలని, పీఎం కావాలని కోరిక ఉండటం తప్పు కాదు. ఆ దిశగా ప్రజలను ఆకర్షించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారన్నదే ముఖ్యం. అధికార పార్టీల అవినీతిని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపగలగాలి. తాము అధికారంలోకి వస్తే జనరంజక పాలన అందిస్తామన్న నమ్మకం కలిగించాలి. ప్రజల ఆశీర్వాదం కోసం అనేక పాటలు పడాలి. మరి ఓటర్లు ఎవరిని కరుణిస్తారో, ఒక్క ఛాన్స్ ఎవరికిస్తారో అనేది ఎన్నికల్లో తేలనుంది.